అలాగే మరొక సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. ఒక్కరు చాలన్నమాట. వెల్ రామారావు గారు, తర్వాత ఎవరు బిగ్ సిటీ లాంచ్ జరుగుతుంది? సీడీస్ తీసుకున్నాను. రామారావు గారు, మీరు అక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాను కాసేపు. ఓకే, సో డైరెక్టర్ శివరామకృష్ణ గారి చేతుల మీదుగా ఇప్పుడు సీడీ డిస్ట్రిబ్యూషన్. చేసేటట్టుకున్నాయి. బహుశా ఆర్ఆర్ సినిమాలో పాటలు ఇంత అందంగా ఇంత బాగా ఉంటాయని నేను అనుకో సాధారణంగా ఉండవు, కానీ ఇది నేను సినిమా తర్వాత ఎవరంటే ఆర్ఆర్ సినిమా అనుకుంటున్నాను. నేను ఈ సినిమాలో పాటలు అటు ఆర్ఆర్ ఆర్ఆర్ చాలా ముఖ్యం ఆర్ఆర్ సినిమాలకి, కానీ దాంతోపాటు చక్కని పాటలు అందించారు విజయ్ కొరకలి గారు, వారికి ధన్యవాదాలు. తర్వాత కమల కామరాజు గారు మినహాయిస్తే తక్కిన అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. వీరందరూ ఈ సినిమాతోటి మంచి విజయం సాధించాలని, సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనసారి కోరుకుంటున్నాను. సో డైరెక్టర్ గారికి, టీమ్ మెంబర్స్కి, హీరో హీరోయిన్కి అందరికీ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. మంచి సినిమా అంటే ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా వినిపించిన 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఖచ్చితంగా మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాట్స్. రియలీ వర్క్డ్ హార్డ్ ఇన్ దిస్ మూవీ. ఫస్ట్ నేను ఐ వాంట్ థ్యాంక్ రాజేష్ గారు, హూ డిడ్ బ్రిలియంట్ జాబ్. చాలా ప్యాషనెట్గానే కూర్చొని మ్యూజిక్ విషయమైనా కూడా రషెస్ అయిన తర్వాత హీ మేడ్ మీ సిట్ ప్లానింగ్గా కూర్చొని చక్కగా ప్లానింగ్ చేసా. మ్యూజిక్ అంతా కూడా సాంగ్స్ ట్యూన్స్ అయినా కూడా మంచి సెలెక్టివ్గా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సో ఐ థ్యాంక్ ఫస్ట్ రాజేష్ గారు. నెక్స్ట్ ఐ థ్యాంక్ ప్రసాద్ గారు, చాలా మంచి డైరెక్టర్ అండి. చాలా ఆయన కూడా వెరీ ప్యాషనెట్గా వర్క్ చేశారు. ఎవ్రీవన్ రియలీ వర్క్డ్ హార్డ్. ఐ వాంట్ థ్యాంక్ అగైన్ ఎడిటర్ వెంకటేష్ గారు, హూ డిడ్ అమేజింగ్ జాబ్. చాలా మంచి ఎడిటింగ్ చేశారు ఆయన. ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. ఐ వాంట్ డోంట్ వాంట్ టు సే థ్రిల్లర్ హారర్ అని చెప్పానండి. ఇట్స్ అ గుడ్ మూవీ, ఇట్స్ అ మంచి కమర్షియల్ మూవీ అండి, మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఐ వాంట్ టు థ్యాంక్ అగైన్ డైలాగ్స్ చక్కటి డైలాగ్స్ అందించిన చిట్టి శర్మ గారు, చాలా సపోర్టివ్ అయినా కూడా ఈ మూవీకి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ కరుణాకర్ గారు, లిరిక్స్ చాలా మంచి లిరిక్స్ అందించారు ఆయన. ట్యూన్స్కి హీ రియలీ వర్క్డ్ హార్డ్ అగైన్ ప్యాషనెట్గా ఆయన మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో ఐ విష్ అవర్ హీరోస్ అండ్ యాక్టర్స్ వీ రియలీ వర్క్డ్ హార్డ్ ఇన్ దిస్ మూవీ. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఖచ్చితంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి మూవీ పైన అందరికి కూడా. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ అండ్
హలో కిషోర్ కిషోర్ గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ అస్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మాకు విష్ చేస్తున్నందుకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. తర్వాత ఎవరు ఈ మూవీ హారర్ థ్రిల్లర్ రియాలిటీ హారర్ షో బేస్డ్ థ్రిల్లర్ మూవీ అండి. ఒక కాలేజ్ స్టూడెంట్కి సంబంధించింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే 2 సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ పార్టీ బేస్డ్ డ్యాన్స్ సాంగ్ అండి. సో యూత్ బాగా కనెక్ట్ అవుతారు. మంచి ఫుడ్ ట్యాపింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు విజయ్ కురాక్లా గారికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ వెరీ మచ్. అండ్ సెకండ్ సాంగ్ బ్రేకప్ సాంగ్ చాలా సౌల్ఫుల్ మెలోడియస్గా ఉంటుంది. దీనికి కూడా యూత్ బాగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంకి వస్తే మామూలుగా ఒక మూవీ 3 స్టేజెస్లో ఫామ్ అవుతుంది అంటారు. స్క్రిప్టింగ్ స్టేజ్, షూటింగ్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ స్టేజ్. కానీ ఈ మూవీకి 4th స్టేజ్ కూడా ఉందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేయడం వల్ల ద మూవీ గాట్ ఎన్ ఎంటైర్ న్యూ డైమెన్షన్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ గుడ్. బట్ మా మూవీ గురించి మాకు మేము చెప్పుకుంటే అంత గ్రేట్గా ఉండదు. అలాగే ఒక 1 వీక్ బ్యాక్ టెస్ట్ స్క్రీనింగ్ చేసామండి. టెస్ట్ స్క్రీనింగ్ చూసిన వన్ ఆఫ్ ద ఆడియన్స్, అంటే ఇండస్ట్రీకి సంబంధం లేని వన్ ఆఫ్ ద ఆడియన్స్ని స్టేజ్ మీద పిలిచి ఐ వుడ్ లైక్ టు టేక్ హిస్ రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ మూవీ. వంశీ వన్ వీక్ బ్యాక్ రామానాయుడు స్టూడియోలో వేసిన టెస్ట్ స్క్రీన్కి అటెండ్ అయిన వన్ ఆఫ్ ది నాన్ ఇండస్ట్రీ ఆడియన్స్ అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. సార్ నాకు ఒక 6 మంత్స్ నుంచి తెలుసండి. ఒకరోజు పిలిచేసి మూవీ వేస్తాం ఎలా ఉందో కొంచెం చూసి చెప్పమన్నారండి. నేను జనరల్గా చూశాను. మామూలుగా ఏమనుకుంటే వెళ్ళానంటే హర్రర్ మూవీయే కదా, ఏముంటుంది, కాసేపు భయపెడతారు, లాస్ట్లో ఏదో చెప్పేస్తారు అనుకుని మామూలుగా వెళ్ళాను. కానీ మూవీ చూశాక నాకు అలా అస్సలు అనిపించలేదు. యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది నాకు తెలిసి మూవీలో అయితే చాలా బాగుంది. మూవీలో సాంగ్, సెకండ్ సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అయితే చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. నాకు ఆ నమ్మకం ఉంది కూడా, ఎందుకంటే ఆ మూవీ వచ్చేటప్పుడు ఆ ఫీల్ అనేది నాకు అందరికీ అర్థమవుతుంది. చాలా బాగుంది ఆ మూవీలో సాంగ్స్. మూవీ వరితేరికైతే యూత్ పరంగా బాగుంటుంది. ఓన్లీ యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ, కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మూవీ, మంచి మెసేజ్ ఉన్న మూవీ కూడా యూత్కి. బాగా ఆలోచించి బాగా డిస్కషన్ చేసి మా తర్వాత ఎవరు టీం, మా టెక్నీషియన్స్ అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి. అందరికీ పేరు చాలా చాలా థ్యాంక్స్ అండి. Thank you. Being a part of Tarvata Ivaru family and making this evening even more special. This film might be a film for people who are going to watch, but for us it was a journey. You know, we lot of hard work has been gone into making this film. It's not just the acting, but lot of physical, you know, we were running all the night for few scenes. Lot of injuries we had, lot of ups and downs, but I think all credit goes to Rajesh sir, Rajendra sir and Prasad sir, because they have been super supportive throughout the shooting and they encouraged us. We had bandages before we shot this that song Nacho Nacho, and it was Rajesh sir who called me up and he said, Priyanka, no matter what happens, but the show must go on. So I came on set, removed my bandages, and we were dancing whole night, like we were shooting the song, and we completed the song in just 1.5 days. Because constantly we were shooting. So I think this, we as an actor, we do lot of films, we meet lot of teams, new people every day, but this team is going to be very, very special for me at least, because I have found family. So thank you everyone for coming here, and I'm sure you people have seen the trailer has come out really amazing, and I promise that the film will be even better. Thank you. Okay, kaad anukunta mamulu bless cheyadaniki vachina Madhu Ponnas gariki థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ సినిమాలో నాకు
నాకు ఈ సినిమా ఇచ్చినందుకు రాజేష్ గారికి, కేపీ గారికి థ్యాంక్ యూ సార్. నాకు తెలుసు మీరు చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా ఎంతో ప్యాషన్గా ఈ మూవీ చేశారు. డైరెక్టర్గానే కాకుండా ఒక ప్రొడ్యూసర్గా ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతూ కూడా మీరు మంచిగా ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ సినిమా చేశారు. మీరు ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నా హ్యాపీగా. అండ్ ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు విజయ్ గారు మంచి సాంగ్ ఇచ్చారు సార్. మీరు ఇంతకుముందు చాలా హిట్ సాంగ్స్ ఇచ్చారు, ఈరోజు ఈ సాంగ్స్ కూడా అందులో ఉండిపోతాయి అనుకుంటున్నా. ఇకపోతే నా కోస్టార్స్ చాలా కష్టపడి చేశారండి వాళ్ళు కూడా, అంటే ఒక ఛాన్స్ వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకుందాం, దాన్ని ప్రూవ్ చేసుకుందాం చాలా కష్టపడి పనిచేశారు. సో నాతో పాటు మీకు కూడా మంచి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా ఈ మూవీ. అండ్ సో మేము ఎంత చెప్పినా ఎంత కష్టపడినా ఏం చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే మీ ప్రేక్షకులకి ఈ సినిమా మీరే దీన్ని మంచిగా సపోర్ట్ చేయాలి. ఒక మంచి సినిమాని మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో మా సినిమాను కూడా ఆగస్టులో మీ ముందుకు వస్తున్నాం అనుకుంటా. సో మా సినిమాను కూడా మీరు సపోర్ట్ చేసి మీ సపోర్ట్ వల్ల ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. థ్యాంక్.